వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సంధ్యా రాపర్తి. ఇక్కడ మనం చూస్తున్న పక్షి మీకు అందరికీ తెలిసిందే, ఆస్ట్రిచ్. దీని తెలుగులో ఉష్ట్ర పక్షి అని కూడా అంటారు. ఇది ఎక్కువగా ఆఫ్రికాలో కనిపిస్తుంది. రూప్నగర్లో ఉన్న ఈకో అర్బన్ పార్క్లో 2 ఆస్ట్రిచ్ పక్షులు ఉన్నాయి. వాటిని విజిట్ చేయడానికి వచ్చాము. ఇది అత్యంత పెద్ద పక్షి, అత్యంత విలక్షణమైన పక్షి కూడా. ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తగల పక్షి కూడా. ఎన్ని విలక్షణ లక్షణాలు ఉన్నాయో దీనికి తెలుసా? దీనికి పెద్ద కళ్ళుంటాయి. ఆ కళ్ళు దాదాపు 5 సెంటీమీటర్స్ పొడవున్నటువంటి కళ్ళని ఇది కలిగి ఉంటుంది. అలాగే దీని పొట్టలో 3 జీర్ణాశయాలుంటాయి. అది జీర్ణాశయంలో ఉన్న ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి చిన్న చిన్న రాళ్లను మింగుతుంది. ఒక అడల్ట్ ఆస్ట్రిచ్లో మనం జీర్ణాశయంలో గమనించినట్లయితే 1 కిలో రాళ్లను గమనించవచ్చు. ఇక్కడ మనం చూస్తున్న పక్షి మగ పక్షి. అది ఎలా చెప్పగలము? మగ ఆస్ట్రిచ్లు నలుపు రంగులో ఉంటాయి. 9 అడుగుల పొడవు ఉంటాయి. వాటి మెడ 1 మీటర్ ఉంటుంది. అలాగే మగ పక్షి యొక్క బరువు 180 కేజీల బరువు ఉంటుంది. మగ పక్షితో కంపేర్ చేస్తే ఆడ ఆస్ట్రిచ్ పొట్టిగా ఉంటుంది, గోధుమ రంగులో ఉంటుంది. ఈ పక్షులు ఎగరలేవు, కానీ వేగంగా పరిగెత్తగలవు. ఒక్కసారి జంప్ చేస్తే 3 మీటర్ల నుంచి 5 మీటర్ల పొడవు వరకు కూడా జంప్ చేయగలదు. అలాగే ఇది గంటకి 50 నుంచి 70 కిలోమీటర్ల దూరం పరిగెత్తగలదు. వీటి యొక్క జీవితకాలం వచ్చేసి 30 నుంచి 40 సంవత్సరాలు. ఇవి పరిగెత్తినప్పుడు వాటి యొక్క డైరెక్షన్ మార్చుకోవడానికి వీటికి ఉన్నటువంటి పెద్ద రెక్కలను ఉపయోగించుకుంటాయి. వీటి కాళ్ళు చూసారా ఎంత పొడుగ్గా ఉన్నాయో? వీటి కాలికి ఉండేటువంటి వేళ్ళు 2 మాత్రమే ఉంటాయి. ఇది కూడా విలక్షణమైన లక్షణమే. అన్ని పక్షులకి 4 లేదా 3 వేళ్ళు ఉంటే ఈ పక్షికి 2 వేళ్ళు మాత్రమే ఉంటాయి. ఈ 2 వేళ్ళలో బొటనవేలుకి ఉండే గోరు చాలా దృఢంగా ఉంటుంది. శత్రువుల నుంచి తనను తాను కాపాడుకోవడానికి ఉపయోగించుకుంటుంది. ఈ పక్షికి వోకల్ కార్డ్ ఉండదు, అందుకే శబ్దం చేయదు. ఎక్కువ రోజులు నీటిని తాగకుండా కూడా బతకగలవు. ఇవి తొండలని, వేర్లు, విత్తనాలు చిన్న చిన్న పురుగుల్ని ఆహారంగా తీసుకుంటాయి.